విక్రయాలకు పాల్పడుతున్న రెండు ముఠాలకు చెందిన 15 మంది నిందితులను టాస్క్ ఫోర్స్ మరికొండ నకిలీ విత్తనాలు 7 టన్నుల విడి విత్తనాలు 9765 నకిలీ విత్తనాల ప్యాకెట్లు 1 డిసిఎం 1 కారు 21 లక్షల రూపాయల నగదు నకిలీ విత్తనాల ప్యాకెట్ల తయారీ కొరకు అవసరమైన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ మీడియాకు వెల్లడించారు. ఈ నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నటువంటి మన ఒక ముఠాని అరెస్ట్ చేశాము. దాదాపు మోర్ దెన్ అంటే దగ్గర దగ్గర 12 టన్నులు అంటే దాదాపు 120 క్వింటాల్ల ఇది 120 క్వింటాల్ దాకా ఉండేటువంటి అంటే అరౌండ్ 11 టన్స్ సమ్వేర్ బిట్వీన్ 11 టు 12 టన్స్ మధ్యలో మోర్ దెన్ 2 క్రోర్స్ వర్త్ ఉన్నటువంటిది. దీన్ని మనం సీజ్ చేయటం కూడా జరిగింది. పత్తి అంటే నకిలీ పత్తి విత్తనాలు, ఈ పత్తి విత్తనాలు ఎట్లా అంటే ఇది విత్తనాలు అనే దానికన్నా ఎట్లా అంటే మామూలుగా జిన్నింగ్ నార్మల్ పత్తి ఉంటుంది. నార్మల్ పత్తి జిన్నింగ్ చేసిన తర్వాత వచ్చే విత్తనం ఉంటుంది కదా, దాన్ని ప్యాక్ చేసి దాన్ని విత్తనాల కింద అమ్ముతున్నారు. యాక్చువల్గా చేయాల్సిన పద్ధతి ఏంటి, విత్తనం అనేది డెవలప్ చేయాలంటే కనుక ఒక దానికి ఒక సీడ్ గ్రోయర్ ఉంటాడు, అంటే విత్తనాలు గ్రో చేసేవాడు, విత్తనాలు తయారు చేసేవాడు ఉంటాడు. అది మేలు ఫీమేల్ ఉంటుంది. మేలు ఫీమేలు దాన్ని తీసుకొని తర్వాత దాని నుంచి తర్వాత ఒక ప్రాసెస్ ద్వారా మనకి ఆ విత్తనం తయారైన తర్వాత విత్తన కంపెనీలకు విక్రయించినప్పుడు దాన్ని క్వాలిటీ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్స్ బట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి రిజెక్ట్ చేస్తారు, కొన్ని రిజెక్ట్ చేస్తారు. ఇది జరగాల్సిన ప్రొసీజర్. బట్ ఇది కాకుండా నార్మల్ మన దూదిలో మన నార్మల్ పత్తిలో ఉన్నటువంటి దాన్ని ఆ గింజలు తీసేసి అంటే మామూలు ఏది గింజలు తీస్తారు పత్తి సెపరేట్ చేస్తారు, చేసిన తర్వాత ఆ గింజల్ని తీసి మామూలుగా ఇవన్నీ ప్యాక్ చేసి దీనికి రంగు కొడతారు, రంగు పూస్తారు. రంగు పూసి దానికి ఏంటంటే ఇది ఒక ఇది విత్తనాలు అని చెప్పి తీసుకొని వచ్చి అంటే సైంటిఫికల్గా తీసుకొచ్చినటువంటి డెవలప్ చేసిన విత్తనం కాకుండా నార్మల్గా చీటింగ్ పద్ధతి ద్వారా తీసుకొచ్చిన దాన్ని ఇది పెద్ద ఎత్తున కూడా మనం ఈ దీంట్లో దాదాపు 12 టన్నులు అన్నమాట ఇది జరుగుతున్నది. దీంట్లో ప్రధానంగా కూడా మనం చూస్తే కనుక మా టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ ఆధ్వర్యంలో వాళ్ళ మా టీమ్స్ అంటే శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ అండ్ అట్లానే మెయిన్గా రాంబాబు ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ అండ్ అట్లానే సత్యనారాయణ అండ్ ఇంకా మన దేవేందర్ లవన్ ఎస్ఐస్ వీళ్ళు ఇంకా శరత్ ఇంకా తక్కిన టీం చాలామంది మా టీం మెంబర్స్ అందరూ మీకు ఇచ్చాం లిస్ట్లో. వీళ్ళందరూ కూడా గత కొన్ని రోజులుగా వర్క్ చేస్తున్నారు, దాదాపు 10-15 రోజులుగా వర్క్ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా పోలీసు యంత్రాంగానికి అగ్రికల్చర్ యంత్రాంగానికి కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో నకిలీ విత్తనాలు అనేది విక్రయించడం అనేది జరగకూడదు. అటువంటి జరుగుతుంటే కనుక వాళ్ళందరినీ కూడా వాళ్ళని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్లో పెట్టాలని చెప్పి కూడా చాలా నిర్దిష్టమైన ఆదేశాలు మాకు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అట్లానే వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు అండ్ మా డీజీపీ గారి నుంచి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు కూడా ఉన్నాయి. దీని మీద పలు దఫాలుగా కూడా వీడియో కాన్ఫరెన్స్లు కూడా నిర్వహించడం జరిగింది. చేసి మనకి ఇప్పుడు ఇంకా వర్షం మొదలవుతుంది అంటే మాన్సూన్ ఇంకా త్వరలో స్టార్ట్ అవుతుంది. ఈ లోపల ఈ పత్తి విత్తనాలు పెద్ద ఎత్తున కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. సో ఈ క్రమంలో ఈ ముఠా ఏదైతే ఈ చాలామంది వీళ్ళు ఈ చేస్తున్న క్రమాన్ని కూడా మీకు ఇప్పుడు ఒకసారి ఎలా జరుగుతుందని కూడా మీకు ఒకసారి వివరిస్తాను.